friends. ఇది మనకు గ్రీన్ ఎనర్జీలో విత్డ్రాల్ పెట్టాలి అంటే TRX లోకి ఒక చిన్న ప్రాసెస్ చేయాలి. TRX అడ్రస్ అనేది అప్డేట్ చేసుకోవాలి. సో ఆ అప్డేట్ చేసిన అడ్రస్కి మాత్రమే మనం విత్డ్రాల్ పెట్టుకోగలుగుతాం. సో దానికి ఏం చేయాలి అంటే ఈ పైన ఆప్షన్లో మనం క్లిక్ చేస్తాం కదా, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డాష్బోర్డ్ ప్రొఫైల్ అప్లోడ్ ఫోటో అప్డేట్ ట్రోన్ అడ్రస్ అని ఉంది. సో ఈ ట్రోన్ అడ్రస్ని క్లిక్ చేసేసి మీరు ఇక్కడ ట్రోన్ అడ్రస్ ఇవ్వాలి. ఓకేనా, ట్రోన్ అడ్రస్ అంటే ఏ ట్రోన్ అడ్రస్ ఇవ్వాలి అనుకుంటున్నారు, అంటే వజీరెక్స్లో ఉన్న TRX అడ్రస్సా, జియోటాస్లో ఉన్న TRX అడ్రస్సా, ట్రోన్ లింక్ ప్రోలో ఉన్న TRX అడ్రస్సా, అది మీకు నచ్చిన ఒక అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాలి. సో ఉదాహరణకి ఇప్పుడు నా వరకు నేను ట్రోన్ లింక్ ప్రో అడ్రస్ ఇస్తున్నాను. సో ఈ అడ్రస్ని నేను ఇక్కడ జస్ట్ కాపీ చేసుకోవడము, మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి ఈ అడ్రస్లో ఇక్కడ పెట్టేయడము. తర్వాత ఓటీపీ రెఫరెన్స్ నెంబర్, సో ఇక్కడ మనకు జనరేట్ ఓటీపీ అని వచ్చింది. సో ఇక్కడ మనకు జనరేట్ ఓటీపీ క్లిక్ చేద్దాము. ఇక్కడ మనకు ఓటీపీ రెఫరెన్స్ నెంబర్ అనేది వచ్చింది 2278336. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఆ రెఫరెన్స్ నెంబర్తో పాటు ఒక ఓటీపీ అనేది వేరేది రావడం జరిగింది. సో ఈ ఓటీపీ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ రెఫరెన్స్ తోటి మనకు ఓటీపీ వచ్చింది. ఇక్కడ ఈ ఓటీపీ ఏంటి, 2579131 2579131. సో ఇలా మనం చేయాలి. సో ముందు అడ్రస్ ఇవ్వాలి, ఏదైతే విత్డ్రా తీసుకోవాలి అక్కడ జనరేట్ ఓటీపీ చేయాలి, అప్పుడు రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. సో ఈ రెఫరెన్స్ నెంబర్ నుంచి ఒక ఓటీపీ వస్తుంది, ఈ ఓటీపీ మనం ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సో మొబైల్ నెంబరు మీది ఏదైతే గ్రీన్ ఎనర్జీ బిజినెస్కి ఇచ్చారో అప్పుడు అది. సో ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి నేను ఈ అడ్రస్కి మాత్రమే విత్డ్రా తీసుకోగలుగుతాను. సో జస్ట్ సబ్మిట్ క్లిక్ చేయాలి. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ట్రోన్ అడ్రస్ ఎడిటెడ్. సో ఇక్కడ మనకు ట్రోన్ అడ్రస్ అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ విత్డ్రాల్కి వెళ్ళాలి, తర్వాత TRX అడ్రస్కి వెళ్ళాలి. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఆటోమేటిక్గా చూడండి ట్రోన్ అడ్రస్ ఆటోమేటిక్ ఇక్కడ అదే ఉంటుంది అన్నమాట. సో మనం ఏ వ్యాలెట్ నుంచి తీసుకోవాలో ఆ వ్యాలెట్ చూస్ చేసుకొని అమౌంట్ ఇచ్చేసేసి ఇచ్చేస్తే మనకు ఇక విత్డ్రాల్ అయితే అయిపోతుంది. సో చాలా సింపుల్ అనమాట, ఏం లేదు. జస్ట్ డాష్బోర్డ్ క్లిక్ చేయండి, అప్డేట్ ట్రోన్ అడ్రస్లోకి వెళ్ళండి, వెళ్ళేసి పైన మీ అడ్రస్ ఏదైతే ఇవ్వాలో అడ్రస్ అక్కడ ఇచ్చేయండి. ట్రోన్ అడ్రస్ ఇవ్వండి, మీ ట్రోన్ అడ్రస్ మీరు ఎక్కడ విత్డ్రా తీసుకోవాలి అది. జనరేట్ ఓటీపీ క్లిక్ చేయండి, రెఫరెన్స్ నెంబర్ వస్తుంది, తర్వాత ఓటీపీ ఒకటి వస్తుంది మీ మొబైల్ నెంబర్కి, అది ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సాల్వ్ అయిపోతుంది. ఆ తర్వాత విత్డ్రాల్ కంటిన్యూ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.